Hei, Mbak Dirara. Rabai dike. Bukun nikahnya salah pada ya. Ah. Hei, hei. అష్టేశ్వరం నా చెల్లెలు నిన్ను ప్రేమించిన పాపాలకి అనాథలా చనిపోయింది కదరా, ఒత్తు ఒత్తు అంటున్నా. వినకుండా నిన్నే నమ్మొచ్చిందాన్ని పొట్టలు పెట్టుకున్నావు కదరా చెత్తలా కొడక, గుళ్ళ దగ్గర అడుక్కుంటున్నా ఉంటుగా. అయినా తిండి కదిరా నీకెందుకురా, ప్రేమ పెళ్ళి దిక్కులేని బతుకు బతకండిరా నువ్వు నీ కొడుకు. నేనేం పాపం చేశానని నాకు పిల్లలు కలిగించలేదు తండ్రి. ఆ చల్లని ఒడి వారికి దూరం చేయొద్దు. మంచాన పడిన ఒడి తల్లిని నా కిడ్నీ అమ్మి కూడా బతికించుకోలేకపోయాను. వీడికి తల్లి ప్రేమను దూరం చేశాను. భిక్షమెట్టి పాలు పట్టిస్తున్నా కానీ వీడికి తల్లి ప్రేమను తీర్చలేకపోతున్నాను. సాక్షాత్ పార్వతీదేవిలాగున్నావు తల్లి, నా బిడ్డకు తల్లి ప్రేమను అందించమని చేతులెత్తి కోరుకుంటున్నాను. భర్తగా ఊడిపోయాను, తండ్రిగా వాడి బాధ్యతలు నెరవేర్చుకునే అవకాశం ఇవ్వమ్మా. ఒక చిన్న మనవి, వీడి దరిద్రుడు కొడుకుని మాత్రం ఎప్పటికీ తెలియ నువ్వు కండమ్మా. See?
అలా వెళ్ళకూడదమ్మా, బూచోడు ఎత్తుకుపోతాడు. ఇక్కడున్నారా? కొత్త కలెక్టర్ గారు ఏకాంతంగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అందరూ మీ అభి ఐఏఎస్ ర్యాంక్ కొట్టాడుగా, బెస్ట్ ఫ్రెండ్ అంటావు, ఓ మై ఫ్రెండ్ అంటావు, పార్టీ ఇచ్చారా అని అడుగుతున్నారా. ఇందు, నీ స్కూలింగ్లో కాలేజీ లైఫ్లో ప్రైజెస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది? మా హీరో, మా నాన్న. ఎందుకో తెలుసా? మనకన్నా మన గెలుపుని ఎక్కువ ఆనందించేది ఆయనే. ఈరోజు ఫ్రెండ్స్, మీడియా, రిలేటివ్స్ అందరూ నాకు గ్రీట్ చేస్తున్నారు. బట్ నా భుజం మీద చేయి వేసి వీడు నా కొడుకు అని ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి నాకు మా నాన్న లేదు. ఒక్కసారి మా నాన్న కనబడితే ఐ మిస్ యూ డాడ్ అనాలి. సార్, బ్లూ కలర్ గౌన్ వేసుకున్న పాపను ఏమైనా చూసారా? పాప ఏది? పాప ఏదిరా, ఏం చేసావు? ఆపేది. బాబు, మమ్మీ. నువ్వెవరిని కొట్టావో తెలుసా?
విధి వెక్కిరించిన బావమరిది బతకడం చేతకాని వాడవని అవమానించి చీకొట్టి వహాను ఉమ్మిన సహించాడు. తన భార్య ఇచ్చిన బిడ్డ కోసం, బిడ్డ భవిత కోసం భరించాడు. ఎంగిలి మెతుకుల జీవితంలో తన కొడుకుని చూడలేక తన మమకారాన్ని కూడా చంపుకుని, పిల్లల్ని నాకు దైవానుగ్రహంగా నిన్ను నా అక్కున చేర్చిన దేవుడు, ఆయనెవరో కాదు అబ్బి, నువ్వు పిచ్చివాడు పిచ్చగాడు అనుకుని చేయి చేసుకున్న మహానుభావుడి నీ తండ్రి. నువ్వు నీ సొంత తండ్రి అనుకున్న నా భర్త చనిపోయాక మీ నాన్న భిక్షపాత్రే మనకు అక్షయపాత్ర అయ్యింది. ఈరోజు నువ్వు సాధించిన ఐఏఎస్ ర్యాంకు ఆయన నీకు వేసిన భిక్ష. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు కూడా నువ్వు ఆయన రుణం తీర్చుకోలేవు. అలాంటి తండ్రి మీద చేయి చేసుకుని పాపం మూట కట్టుకున్నావు. తప్పు చేశావు అబ్బి, చాలా పెద్ద తప్పు చేశావు.
సకల చరాచర ప్రపంచానికి ఆదిపురుషుడు లైకారుడు ఆ పరమేశ్వరుడైతే ఒక కుటుంబానికి మూలపురుషుడు తండ్రి. అలాంటి తండ్రి ప్రేమను ఎన్నెన్ని పుటల్లో ఏ సిరాతో ఏ కలం రాయగలదు? నవరసాలకు భావోద్వేగాలకు అక్షర రూపాన్నిచ్చిన ఏ కవి వివరించి వర్ణించి చెప్పగలడు? యుగాల నాటి చరిత్రను శిలాశాసనాలుగా చెక్కిన ఏ శిల్పి చేతిలోని ఉలి ఆయన ఘనతను చాటగలదు? కడలికి కడ ఉండదు, ఆకాశానికి హద్దుండదు, తండ్రి ప్రేమకి కొలతుండదు.